గ్రామీణ ప్రాంతాల్లో మరొక కీలక సమస్య రైతులు అదుకునేది ఏంటంటే గట్టు తగాదాలు హద్దుల సమస్యలు పొలం గెట్ల దగ్గర ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి ఏ భూమి హద్దులేంటి అనేది ఈరోజు ఉన్న రెవెన్యూ రికార్డుల మేరకు ఆ పటాలను పట్టుకొని భూమి కొలవాలి అంటే భూమికి హద్దురాళ్ళు ఉంటేనే మనం భూములు కొలగలుగుతాం ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అట్లా అవసరం లేదు ఈ రోజున హైదరాబాదులో నేను ఆ తార్నాక ఆఫీసు మీరు రావాలి అంటే నేను గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి నా లొకేషన్ మీకు పంపిస్తే ఎవరిని అడగకుండా నా ఆఫీసు మెట్ల దాకా మీరు రావచ్చు కానీ భూమికి సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించి అలాంటి పటాలు ఇంకా మనం తయారు చేసుకోలే భూముల సర్వే జరిగి ఆంధ్రాలో వంద ఏళ్ళు గడిచిపోయింది తెలంగాణలో ఎనభై ఏళ్ళు దాటుతుంది ఇప్పుడు ఆంధ్రాలో మరొకసారి భూముల సర్వేకి ప్రయత్నం ఇటీవలనే ప్రారంభమైంది కొత్తగా సర్వే జరిగితే అధునాతనమైన పరిజ్ఞానంతో భూముల కొలతలు కొలుస్తారు అప్పుడు కింద హద్దురాలతో పని ఉండదు అవి జియో రిఫరెన్స్ మ్యాప్లు అవుతాయి కాబట్టి ఆ మ్యాప్ పట్టుకొని భూములు కొలవచ్చు కానీ ఈ రోజున భూములు కొలవాలి అంటే హద్దురాళ్ళు ఉంటేనే భూములు కొలవడానికి సాధ్యం అవుతుంది కాబట్టి చాలా వివాదాలు వస్తున్నాయి ఈ వివాదాలకి ప్రస్తుతం పరిష్కార మార్గం ఏంటంటే మనం పంతొమ్మిది ఇరవై ప్రాంతంలో తయారు చేసుకున్న సర్వే హద్దుల చట్టం ఉంది సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అంటారు ఆ చట్ట ప్రకారం భూములు కొలవాలి ఎవరు కొలవాలి మండల సర్వేయర్ కొలవాలి మనకేమైనా సర్వే హద్దుల సమస్య ఉంటే ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టుకుంటే లేదా తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే సర్వేయర్ కొలుస్తాడు ఆయన సర్వే చేసినందుకు అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వచ్చి కొలుస్తాడు దాని మీద అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకుంటే ఏడీ సర్వే వచ్చి కొలుస్తారు ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అని కలెక్టరేట్లో ఒక అధికారి ఉంటాడు ఆయన కొలవాలి ఆ సర్వే మీద కూడా అభ్యంతరం ఉన్నట్లయితే స్టేట్ ఆఫీస్లో ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు ఆంధ్రాలో అయితే విజయవాడలో కావచ్చు సిసిఎల్ఏ కార్యాలయం ఉంటుంది చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆ కార్యాలయానికి అనుబంధంగా పనిచేసే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు డిఓఎస్ ఉంటాడు ఆయన భూములు కొలవాలి ఇది నాలుగు అంచెల భూముల సర్వే వ్యవస్థ వారు మాత్రమే సర్వే చేసి వాళ్ళు ఏదైతే అంతిమంగా రిపోర్ట్ ఇస్తారో అది ఫైనల్ అవుతుంది లేదా సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు వేసుకొని కోర్టు ఎవరైనా కమిషన్ నియమిస్తే కోర్టు నియమించిన అధికారి నేతృత్వంలో కూడా భూముల సర్వే జరుగుతుంది ఇప్పుడున్న సర్వే పటాల మేరకు ఒక్కొక్కసారి భూముల సర్వే జరగాలంటే వారం పది రోజులు నెల రోజులు కూడా పడుతుంది కొలటం మొదలు పెట్టిన తర్వాత రాళ్ళు లేవు కాబట్టి కొత్త మ్యాప్లు వస్తే కనుక ఇది చాలా సులభం అవుతుంది ఇక్కడ నేను ఇంకొక అంశం ప్రస్తావన చేయాల్సింది ఏంటంటే పట్టాభూముల విషయానికి వచ్చినట్లయితే సర్వే నెంబర్ మొత్తం అద్దులు నిర్ణయించడానికి వీలవుతుంది అవుతుంది కానీ అందులో సబ్ డివిజన్ చేయవచ్చా చేయకూడదనే గందరగోళం ఉంది సబ్ డివిజన్ల పటాలు ఇప్పుడు తయారు కావటం లేదు సో ఇప్పటికైనా ప్రభుత్వాలు కొత్తగా సర్వే చేసి కొత్త సర్వే పటాలు తయారు చేస్తేనే ఇలాంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం ఉంటుంది